ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్. కాంటాక్ట్ 9881966666. ఎలా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ లో 100,000కు పైగా ఫాలోవర్స్, ఇటు యూట్యూబ్ లో 5,00,000కి పైగా ఫాలోవర్స్, అందరూ కూడా అసలు కమెంట్స్ లో మిమ్మల్ని ఇంకా ఎంత ఓన్ చేసుకుంటారంటే మా స్నేహ అంటూ ఉంటారు. నిజంగా నేను చెప్పాలి అంటే చిన్న అబ్బాయి కూడా నన్ను గుర్తుపడుతున్నాడు. చిన్న పిల్లలు కూడా అక్క మీరు ఛానల్లో వస్తారు కదా, చెప్పకపోయినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి. సో అది నిజంగా చెప్పలేనంత ఆనందం అది. నిజంగా ఎందుకంటే తెలియనప్పుడు చూసే విధానం ఒకలా ఉంటుంది, మాట్లాడిన తరువాత ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డారు. నన్ను అన్నారు కూడా చాలామంది, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చేది ఒకప్పుడు, చీ అమ్మ వీళ్ళ పక్కన నిలబడి నాకు భయం వేసేది. నాకు షార్ట్ పీరియడ్లో కాన్సెప్ట్స్ చేయడం అనేది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదు. ఈ కాన్సెప్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి? లైక్ నా ఓన్గా రాసుకున్న స్క్రిప్ట్ అవన్నీ కూడా. సో నాకు సపోర్ట్ చేసి నా పక్కన ఉన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మాకు మేముగా అంటే ప్రాక్టికల్గా మేము అనుభవించిన బాధలను మాత్రం అక్కడ చూపిస్తున్నాం. అయితే స్నేహ గారు, మీ చిరునవ్వు వెనక పెయిన్ ఉందా అంటే ఏం చెప్తారు? నిజంగా చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ జీవితంలో మా పైకి కనిపించే చిరునవ్వు వెనక ప్రతి ఒక్కరికి బాధే ఉంటుంది. ఎందుకంటే కుటుంబాన్ని కాదనుకుని ఈ లైఫ్ లీడ్ చేయాలని. ఎండ్ ఆఫ్ ద డే మీరు అన్నారు 4 గోడల మధ్య కూర్చున్నప్పుడు బాధేస్తుంది అని చెప్పి, అలా మీరు ఒంటరిగా కూర్చున్న వెంటనే మీకు బాధ పెట్టే విషయం ఏంటి అంటే తక్కువని అనిపించేది ఏంటండి? మా అమ్మది నరక యాత్ర అనుభవించాను. మా అమ్మ ప్రాణం అసలు వదల్లే. అక్కడ అమ్మ చనిపోయిన తర్వాత నేను పడిపోయాను అక్కడికి. 3 నెలలక ఇంట్లో అమ్మ ఎక్కడున్నా ఆవిడ ఆశీర్వాదం ఎప్పుడు మీ పైనే ఉంటుంది. అమ్మ ప్రేమతో, అమ్మ ఎప్పటికీ నా పక్కనే ఉంటుంది. ప్రతిరోజు నేను మా అమ్మ ఫోటో చూసుకుంది రాను ఎక్కడికి. ట్రాన్స్జెండర్ చనిపోయిన తర్వాత వాళ్ళ క్రతువులు అందరికీ జరిగినట్టు జరగవు. అర్ధరాత్రి దహనం చేస్తారు, చెప్పులతో మాల వేస్తారు, ఇట్లాంటివి రకరకాలుగా చెప్తూ ఉన్నారండి. ఒక రాజురా చనిపోయినప్పుడు రాజుల కథను ఎలా తీసుకెళ్ళారో మాకు తెలియదు, అది నేను చూడలేదు. సో మీరు ఇప్పుడు అనే మాట కూడా చెప్పులతో కొట్టుకుని తీసుకెళ్తారు, రాత్రిపూట తీసుకెళ్ళవాలనే విషయం కూడా. వెల్కమ్ టు ఐ డ్రీమ్, నేను మీ సురేఖ. 2024లో కూడా ఇప్పటికీ కూడా ట్రాన్స్జెండర్స్ అంటే కొందరిలో మాత్రం తక్కువ అంచనానే ఉంది. వాళ్ళని చూసి విసుక్కుంటున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదండి. సిగ్నల్స్ దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారనో, లేకపోతే చప్పట్లతో విసిగిస్తారు రైల్వే స్టేషన్స్లో కావచ్చు, గృహ ప్రవేశాల టైంలో కావచ్చు, పబ్లిక్ని ఇరిటేట్ చేస్తారు అని చెప్పి తక్కువ చూపు చూస్తూ ఉంటారు, చిన్న చూపు చూస్తుంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ కమ్యూనిటీ పైన రెస్పెక్ట్ పెరగాలి అంటే అదే కమ్యూనిటీ నుంచి కొందరు 4 అడుగులు ముందుకేసి ఓ 10 అడుగులు పైకి ఎదిగి అందరితో శభాష్ అనిపించుకుంటే వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు ఆ కమ్యూనిటీకి కూడా రెస్పెక్ట్ని అందించిన వాళ్ళే అవుతారు. అలా ఆ కమ్యూనిటీ పైన రెస్పెక్ట్ పెంచేలా తనొక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకొని అందరూ కూడా మా స్నేహ అనిపించుకునే అంత విజయ పథంలో ముందుకెళ్ళిపోతున్నటువంటి స్నేహ వరంగల్ మనతో పాటు ఉన్నారు. వారితో ఇవాళ మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకొని తన అంతరంగాన్ని బయటపెట్టే ప్రయత్నం ఇవాళ చేస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నమస్కారం అండి. నమస్తే. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ మీతో మాట్లాడటం. మిమ్మల్ని చూస్తేనే ఒక ప్లెజెంట్ లుక్ అనిపిస్తుంది అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హ్యాపీ టు సీ. ఎప్పుడు మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి. సో ఇందాక నేను అన్నట్టుగా ట్రాన్స్జెండర్ అంటే ఇప్పటికీ కూడా కొందరిలో చులకన భావన ఉందనే చెప్పాలండి. అది కాదు కంప్లీట్గా జనరేషన్స్ చేంజ్ అయ్యాయి ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారా అంటే బిగ్ నో.
అవునండి. అయితే మీరు మాత్రం ట్రెండ్ సెట్ చేశారండి, మీలాంటి వాళ్ళు చాలామంది ట్రెండ్ సెట్ చేశారు. రెస్పెక్ట్ని మీరు పెంచుకోవటంతో పాటు కమ్యూనిటీకి కూడా ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ని అందిస్తున్నారండి. సో ఎలా అనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో 100,000 పైగా ఫాలోవర్స్, ఇటు యూట్యూబ్లో 5,00,000కి పైగా ఫాలోవర్స్, అందరూ కూడా అసలు కమెంట్స్లో మిమ్మల్ని ఇంకా ఎంత ఓన్ చేసుకుంటారంటే మా స్నేహ అంటూ ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది ఇలా విజయ పదంలో ముందుకెళ్ళిపోతూ ఉంటే? ఈ సక్సెస్ అనేది నాకు ఇచ్చింది నా కమ్యూనిటీ మెంబర్స్. ఓకే, ఎందుకంటే మాలో ఉన్న సాంప్రదాయాన్ని, మాలో ఉన్న పద్ధతులని, మాలో ఉన్న ఒక వ్యవస్థ అనేది ఎలా ఉంటుందని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఏంటంటే సోషల్ మీడియా. అవునండి, చిన్న పిల్లగాడు కూడా మొబైలే పట్టుకుంటున్నాడు. నిజంగా నేను చెప్పాలి అంటే చిన్న అబ్బాయి కూడా నన్ను గుర్తుపడుతున్నాడు, చిన్న పిల్లలు కూడా. ఓకే, అక్క మీరు ఛానల్లో వస్తారు కదా, అబ్బాయి చెప్పకపోయినా కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయండి నిజంగా. సో అది నిజంగా చెప్పలేనంత ఆనందం అది. అంటే అదేదో నేను మా గురించి మీకు తెలియచేయాలి, మీరు తెలుసుకోవాలని కాదు. సొసైటీలో మనం ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరం కూడా మన అన్ని రకాల వ్యక్తులతో మనం ఉన్నప్పుడు అన్ని రకాల కూరలు టేస్ట్ ఎలా చేస్తామో మనకు నచ్చినట్టుగా మనం అన్ని చోట్ల ఉంటాం మనము. సో మేము వచ్చేసి మా ఇందాక మీరు చెప్పినట్టుగా బెగ్గింగ్ చేసే చోట కావచ్చు కానీ, సిగ్నల్స్ దగ్గర కానీ, అక్కడికి అయినప్పుడు ప్రతి ఒక్కరికి మేము నచ్చాలని రూల్ ఏం లేదు. ఇప్పుడు 5,000 ఒకేలా ఉండవు, జనాలందరి మెంటాట్లో కూడా మా పైన కొంతమందికి మంచి ఒపీనియన్ ఉంటుంది. చూడగానే 10 రూపాయలు ఇవ్వాలనిపిస్తుంది కొంతమందికి, యాచి గివిలకిచ్చేది అంటే 10 రూపాయలు అనిపిస్తుంది కొంతమందికి, కొంతమందికి వీళ్ళతో దీవించుకోవాలని చెప్పి అనిపిస్తుంది కొంతమందికి. రకరకాల మెంటాలతో కలిగిన వ్యక్తులు ఉన్నారు. సో నేను మంచి వ్యక్తులకి ఏం చెప్పినా వాళ్ళకి అర్థమైపోతుంది, తెలుసు మా గురించి. ఎవరైతే మా మీద చెడు అభిప్రాయంతో ఉన్నారో వాళ్ళకి మేమేంటో తెలియచేయాలి. ట్రూ. సో నేను అనేది ఏంటంటే చాలా చోట్ల తిరిగా నేను ఎక్కడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, సో ఇది కాదు. సో నా స్టడీ వచ్చేసి ఎంఏ సోషియాలజీ అయిపోయింది. సో నేను ఏం చేయాలి అన్నా 10 మందికి మా గురించి రిసీవింగ్నెస్ అనేది ఒక ఇంటి ఆడబిడ్డగా మమ్మల్ని స్వీకరించే విధంగా ఉండాలి అనుకున్నాను నేను. సో మా అమ్మ నాకు ఏ విధంగా అయితే నేర్పించిందో ఆ పరంగా నేను నడుస్తూ వెళ్తున్నాను ఇప్పటికీ కూడా. సో అందులో వెళ్తున్నప్పుడు నేను ఛానల్ ఫస్ట్ పెట్టి ఒకసారి ఆపేశాను, నాకు తెలీదు అంటే ఎలా ముందుకెళ్ళాలి ఎలా చేయాలి అని చెప్పేసి అనేసి. అప్పుడు వేరే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నాను, మన స్వాతి అప్పు అనే వాళ్ళని వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. ఏటర్ చైతన్య అంటే అబ్బాయి కూడా నాకు చెప్పారు ఇట్లా, సో ఇలా ఛానల్ పెడితే ఇవి ఉంటాయి మరి ఇంత అమౌంట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అన్నారు. మనం క్యాజువల్గా వీడియో రికార్డ్స్ కూడా యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవచ్చు, బట్ నాకేంటంటే క్వాలిటీ ఇవ్వాలి. జనాలు ఇప్పుడు ఎవరైతే మేమంటే నచ్చని వాళ్ళు ఉన్నారో, ఇప్పుడు లైక్ ఒక అమ్మాయి అబ్బాయి ఏ వీడియో చేసినా కూడా వీళ్ళు ఇట్లా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. కానీ మా గురించి ఒక ప్రత్యేకత అనేది కనిపించాలి. డబ్బు ఖర్చు విషయం అంటే నేను అనుకున్నాను, సో కొంత ఖర్చు కంపల్సరీ పెట్టాలి తప్పదు. సో నేను చాలామందికి నిజంగా నేను ఫస్ట్ ఒక 6 మంత్స్ 7 మంత్స్ నా పర్సనల్ మనీతో నేను చేశాను అంతా కూడా. ఎందుకంటే నాకు అచీవ్మెంట్ అనేది మనం సాధించేటప్పుడు చాలా ఖర్చు కూడా అవుతుంది. నేను ఆ పరంగా ఏటీఆర్ అబ్బాయితో మాట్లాడుకొని ఆ తర్వాత ప్రతి వీడియోకి క్వాలిటీగా చూపించడం కానీ వాస్తవాలను చూపించడం ప్రత్యేకంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఒకసారి నేను ప్రయాణం చేస్తున్నప్పుడు నా పక్కన కూర్చోడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికీ ఒకరోజు నేను బస్సులో ప్రయాణం చేస్తున్నాను, అంటే 1 ఇయర్ కూడా కాలేదు, 1 ఇయర్ అవుతుంది ఆ వీడియో పోస్ట్ చేస్తే. నేను అది యూట్యూబ్లో ఇప్పటికీ దాని కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటికీ కూడా. ట్రీ ఒక ఊరికి ప్రయాణం చేస్తుంటే నా పక్కన సీట్ ఖాళీ ఉంది, జనాలంతా నిలబడ్డారు ఆ పక్కన పట్టుకున్నారు. నిజంగా నేను అప్పుడు అసలు నేను ఏం మాట్లాడాలి నాకు అర్థం కాలేదు. క్యాజువల్గా వీడియో తీసి చెప్పాను అందరికీ, సో చూస్తున్నారు కదా అక్కడి నుంచి కదా క్రౌడ్ ఇంతలా ఉంది, కానీ నా పక్కన మాత్రం ఎవరు కూర్చోవట్లేదు అని చెప్పేసి నేను పెట్టాను. చాలామంది రిసీవింగ్ ఇచ్చారు నాకు, మీకు మేము ఉన్నాం అలా చులకనగా చూడకండి అలా చేయకండి వాళ్ళని అని చెప్పేసి. ఇంకా దాంతోపాటు నాకు అనిపించింది ఇంకా తెలిసింది చాలా ఉందని చెప్పేసి మా సర్జరీస్ గురించి కానీ ప్రతి ఒక్కటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎవరైతే మమ్మల్ని చెడుగా అనుకునే వాళ్ళు ఉన్నారో అందులో కొంతవరకు మార్పు వచ్చింది నా అభిప్రాయం. నిజంగా, ఎందుకంటే తెలియనప్పుడు చూసే విధానం ఒకలా ఉంటుంది, మాట్లాడిన తరువాత మారే వాళ్ళు కూడా ఉంటారండి. సో నన్ను అన్నారు కూడా చాలా మంది, మిమ్మల్ని చూస్తే నాకు కోపం వచ్చేది ఒకప్పుడు, చి అమ్మ వీళ్ళ పక్కన నిలబడి నాకు భయం వేసేది, నాకు ఒక
హయ్యర్ పొజిషన్లో ఉన్న అమ్మాయి, వాళ్ళు చాలా ఎడ్యుకేట్ చాలా కొంచెం ఉన్నవాళ్ళు, వాళ్ళు వాళ్ళ ఫంక్షన్కి మేము వెళ్తాం కదా శుభకార్యాలకి, మేము వెళ్ళినప్పుడు అంత పెళ్ళికొడుకు పక్కన ఉన్న అమ్మాయి వరకు వచ్చి అక్క అని హక్ చేసుకుంది అక్క నన్ను. రిజల్లీ నిజంగా చెప్తున్నాను, అంతమంది చూస్తున్నా నిజంగా అక్క, నాకు ఒకప్పుడు మీరంటే ఏంటో భయపడేది, మీ పక్కన నిలబడి నాకు ఏదో అనిపించేది అని చెప్పేసి అని హక్ చేసుకొని, డాడీ వీళ్ళకు మనము బ్లెసింగ్ తీసుకోవాలి, వీళ్ళకి మనం కట్నం ఇవ్వాలి, మళ్ళీ పేరెంట్స్ చెప్తుంది. నాకు అంతకంటే నిజంగా అది ఆ అచీవ్మెంట్ అప్పుడు అనిపించింది వా అని తెలియచేసింది. మా కమ్యూనిటీ మెంబర్స్, నాతో ఉన్న కమ్యూనిటీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము మంచిగా ఆడుకుంటే పద్ధతిగా ఇస్తారు ఎవరైనా కానీ, ఓ 10 రూపాయలు అడుగుకుంటే వాళ్ళు 5 రూపాయలు ఇస్తారు కావచ్చు. సో అక్కడ ఆ పరంగా రిసీవింగ్ అందుకుంటుంది. సో శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా అడుక్కుంటాం మేము, మా చప్పట్లు ఎందుకు కొడతాం అని ప్రతి రకరకాలుగా చూపించాను. కొంత రిసీవింగ్ అయితే దొరికింది అక్కడ. సో అసలు మీరు మాట్లాడుతుంటేనే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అది అలా తెరిపోతున్నాయి. అయితే స్నేహ గారు, ఇప్పుడు ఇన్స్టాలో చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఏం చేస్తున్నారంటే వల్గారిటీ ప్రెజెంట్ చేస్తూ వీడియోస్ చేస్తున్నారండి. అయితే మీరు మాత్రం మీరు కాన్సెప్ట్స్ చేస్తున్నారు, ఏదో చేసామంటే చేసాం, పోస్ట్ చేసామంటే చేసాం అన్నట్టు కాకుండా షార్ట్ పీరియడ్లో కాన్సెప్ట్స్ చేయడం అనేది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదు. ఈ కాన్సెప్ట్స్ ఎలా వస్తూ ఉంటాయి, లైక్ ఏదన్నా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి రియాలిటీ నుంచి తీసుకొస్తున్నారా, లేకపోతే ఇవన్నీ ఆలోచించి రాస్తున్నవా, ఎవరైనా టీం ఉన్నారా, ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు వచ్చేసి టీం అనే వాళ్ళు ఎవరు లేరు. ఓకే, నా ఓన్గా రాసుకున్న స్క్రిప్ట్ అవన్నీ కూడా. సో నాకు సపోర్ట్ చేసి నా పక్కన ఉన్న మా ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, మాకు మేముగా అంటే ప్రాక్టికల్గా మేము అనుభవించిన బాధలను మాత్రమే అక్కడ చూపిస్తున్నాము. నిజ జీవితంలో జీవితంలో జరిగినవి అవన్నీ కూడా. నేను ఇందాక చెప్పాను కదా, బస్సులో మా పక్కన కూర్చున్నప్పుడు అదొక వీడియో తీశాను. ఆ తర్వాత రీసెంట్గా ఒక 3 వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి కూడా. అంటే ఏంటంటే మా దాంట్లో చనిపోతే కూడా చివరి చూపు కూడా రానివ్వకుండా ఉండని వాళ్ళు ఉన్నారు. ఆ వీడియో ఒక 24 అవర్స్కి 4 లాక్స్ వ్యూస్ వెళ్ళిపోయింది ఆ వీడియో. చాలామంది నాకు అందులో ఒక రిసీవింగ్ కామెంటే పెట్టారు అందు చాలామంది కూడా. ప్రతి ఒక్క వీడియో కూడా, నేను ప్రతి ఒక్క షార్ట్ వీడియో కానీ అండ్ లెంత్ వీడియో ఏదైనా కూడా, మాకు జరిగే వెనక జరిగే ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ పర్టికులర్ చూపిస్తున్నాను నేను. ఎందుకు అంటే చాలామంది మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా అన్నారు నన్ను, ఏమంది ఎందుకు అలా చూపిస్తున్నావు, అందరికీ మన గురించి చెప్పడం అవసరమా, అందరికీ ఎందుకు అలా చూపించడము, ఈ సొసైటీ మనల్ని ఏం ఉద్ధరిస్తుంది మనల్ని, లే వాళ్ళకు చూపించాల్సిన అవసరం ఏమి, మనం ఎంత మంచి చేసిన వాళ్ళు అదే అంటారని చెప్పేసి అందరు, అరే ఎందుకు అలా అనుకుంటాం మనము, 10 మందిలో మార్పు రాదు, ఇద్దరులోనే మార్పు వస్తుంది కదా, ఆ ఇద్దరు 8 మంది నేర్పిస్తారేమో తర్వాత, టైం పడుతుంది ఏదైనా. ఒకప్పుడు మనల్ని చూసి ఊరు బయట నుంచే వీళ్ళు మనతో ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు ఇందులో కూడా ఆహ్వానిస్తున్నారు. దానికి 2 సంవత్సరాలు పట్టింది, దీనికి కొంత సమయం పడుతుంది మనకు. సో ఆ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా మా నిజ జీవితంలో తీసుకున్నవి అన్నీ కూడా. ఓకే, సో ఇట్లనే మీరు బోల్డ్ అని కాన్సెప్ట్స్ చేస్తూ రావాలి, అందరికీ నిజాలు అనేవి తెలియచేయాలని కోరుకుంటున్నానండి. అయితే స్నేహ గారిని చూసిన వెంటనే ఒక ప్లెజెంట్ లుక్ అనిపిస్తుంది, ఎప్పుడు ఆ చిరునవ్వు అనేది అలా ఉంటుంది అన్నమాట. అవతల వాళ్ళు ఎవరైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా కొంచెం రిలాక్స్డ్గా కనిపిస్తుంది. ఇందాక నేను షో స్టార్ట్ చేయక ముందు చెప్పినట్టుగా